ఇది చాలామందికి వచ్చే ప్రశ్న అండి ఎందుకంటే నాకు అసలు క్యాన్సర్ ఉందని తెలియదండి యాక్చువల్గా అసలు నేను ఎలా గుర్తు తెచ్చుకోవాలి అది ఎలా మేము ఎలా గుర్తుపట్టాలి అని చాలామందికి అయినా డౌట్గా ఉంటుందన్నమాట సో ఒక్కొక్క రకమైన క్యాన్సర్కి ఒక రకమైన సింటమ్ ఉంటుంది యాక్చువల్గా మనం అన్ని రకాల క్యాన్సర్లు ఒకే గుంపగుతగా మనం పెట్టలేము అనమాట అందులో ఫస్ట్ ఏంటంటే లంగ్ క్యాన్సర్ అనుకోండి లంగ్ క్యాన్సర్లో ఏమంటే ఫస్ట్ దగ్గుతో స్టార్ట్ అవుతుంది దగ్గు తిముడలో రక్తం పడడము అలా కాకపోతే మనం ఏమనుకుంటాం తగ్గేది మామూలు జ్వరమే కావచ్చు మామూలు తగ్గే కావచ్చు అని మనం పెద్ద పట్టించుకోము ఆ టైంలో మనం మనకి ఏంటంటే ఒక ఎక్స్రే తీసి చూసారనుకోండి ఎక్స్రేలు ఏంటంటే మనకి చిన్నగా తెల్ల కనబడుతుంది అనమాట అప్పుడు డౌట్ వచ్చేస్తుంది సో ఏ చిన్న ప్రాబ్లం అయినా ఏంటైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి అంటే కొన్ని పరీక్షలు చేసుకోవాల్సి వస్తుంది ఆ కొన్ని పరీక్ష కొన్ని సిమ్టమ్స్ ఏంటంటే అవి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మా మెడికల్ టర్మినల్ కాషన్ అంటాం సిఏయూటిఐఓన్ కాషన్ అంటే కా సి అంటే ఒక దగ్గరికి ఏంటంటే ఒక వర్డ్ని ఏంటంటే ఒక వర్డ్కి డివైడ్గా చేసేసుకొని పెట్టుకున్నాం అనమాట సింపుల్గా చెప్పాలి అంటే ఏంటంటే ఇప్పుడు ఏ పుండు ఉంటుంది నాలుక మీద పుండ్ ఏంటది మానట్లేదు అనుకోండి మానట్లేదు ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా మానట్లేదంటే మీనింగ్ ఏంటంటే అది ఎస్పెషల్లీ పొగాకు నమ్మలే వాళ్ళకి గుట్కా నమ్మలే వాళ్ళకి కొంతమందికి పన్ను సరిగ్గా లేని వాళ్ళకి ఏంటంటే ఆ పుండు మానట్లేదు అది క్యాన్సర్ ఛాన్స్ ఉంటుందన్నమాట సో దట్ ఏంటంటే ఈజ్ మానని పుండు లక్షణం అంతేమో ఒకటే రాచిపొండు అనేవాళ్ళం కదా అదే మానని పుండు ఏదైనా కూడా లక్షణం క్యాన్సర్ కారకం ఉంటుంది అన్నమాట అది జాగ్రత్తగా చూసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే మోషన్లో కొంతమందికి రక్తం దొడ్లోకి వెళ్తే రక్తం పడుతుంటాయి చాలామంది ఏంటంటే అది ఆ ఏం కాదు పైల్స్ని వదిలేస్తాము అలాంటి బ్లీడింగ్ అంటున్నాం బ్లీడింగ్ అనేది ఏంటంటే ఆ పైల్స్ని వదిలేయకుండా ఏంటంటే ఒకసారి డాక్టర్కి వెళ్ళి చూపెట్టుకుంటే అది కూడా మనం ఏంటంటే తొలి దశలో గుర్తించవచ్చు మూడోది బ్లీడింగ్ అంటే లేడీస్లో ఏంటంటే మెన్సెస్ అయినప్పుడు మాత్రమే బ్లీడింగ్ కావాలి అలా కాకుండా మధ్యలో కూడా బ్లీడింగ్ అవుతుంది ప్లస్ నెలసరి ఆగిపోయిన తర్వాత కూడా మళ్ళీ బ్లీడింగ్ అవుతుంటే మాత్రం ఇది ఒక గర్భాశయం ముఖ పనంట గర్భాశయం ముఖద్వార క్యాన్సర్ అంట సర్వైకల్ క్యాన్సర్ ఉంటాం అనమాట ఇవన్నీ సో ఒక్కొక్క క్యాన్సర్కి ఏంటంటే ఒక రకం సిమ్టమ్ ఉంటుంది కానీ సింపుల్గా ఏంటంటే ఏదైనా కూడా ఇది ఏమి కాదు అని మాత్రం అశ్రద్ధ చేయకుండా ఉంటే దగ్గు చెప్పాను మీకు మాన పుండు చెప్పాను బ్లీడింగ్ చెప్పాము తర్వాత ఏంటంటే కొన్ని మచ్చలు ఉంటాయి వెంటనే ఏంటంటే ఒక గడ్డ ఇక్కడ గడ్డ ఉంటుంది అనుకోండి ఆ గడ్డ వెంటనే పెరిగిపోతాయి వితిన్ త్రీ మంత్స్ లోపు దాని సైజు వన్ సెంటీమీటర్ది టూ సెంటీమీటర్ దాడింది అనుకో డబుల్ సైజ్ అయింది అనుకోండి ఒక మూడు నెలల లోపల సో అది క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే మూడు నెలల లోపల కూడా ఒకటి గడ్డ వచ్చి తగ్గట్లేదు అంటే ఏదో ఒక ప్రాబ్లం ఉండవచ్చు అనుకోవచ్చు అలా కొన్ని గడ్డలు ఏంటంటే మూడు నెలలు కాకుండాను కొంతమందికి పది సంవత్సరాల వరకు కూడా కొన్ని గడ్డలు ఇక్కడ ఉంటాయి అది పెరగట్లేదు అంటే సైజు డబ్బులు కాలేదు కాబట్టి అది క్యాన్సర్ అయ్యే లక్షణం కాదు అన్నమాట సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా దేవుడు మనకి ఏంటంటే కొన్ని కిడ్నీ ఉందనుకో కిడ్నీలు ఏంటంటే మనకు మూత్రంలో బ్లడ్ పడుతుంది మనం అసధి చేసామనుకోండి అదేంటంటే కిడ్నీ క్యాన్సర్ ఉండొచ్చు మనకు మనం అసంతి చేస్తే అయితే స్టేజ్ వన్ నుంచి స్టేజ్ ఫోర్కి వెళ్ళవచ్చు అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది బ్రెస్ట్ క్యాన్సర్ రొమ్మ క్యాన్సర్ అనేది ఇప్పుడు లేడీస్లో కామన్ క్యాన్సర్ చిన్న గడ్డ ఉంటుంది ఆ గడ్డ ఉన్నా ఏం కాదులేని మనం వదిలేసిస్తే చూపెట్టుకోవడానికి కొంతమంది సిగ్గుపడి చూపెట్టుకోరన్నమాట అలా వదిలేయడం వల్ల ఏమవుతుంది స్టేజ్ వన్లో ఉన్నప్పుడు క్యూర్ చేయొచ్చు మనం ఆపరేషన్ చేసేసి అది స్టేజ్ టూ త్రీ ఫోర్కి దాటిపోయిన తర్వాత అంటే మనం క్యూర్ చేయలేము అప్పుడు కీమోథెరపీ చేసుకోవాల్సి వస్తుంది రేడియేషన్ చేసుకోవాల్సి వస్తుంది ప్లస్ అండ్ థెరపీ చేసుకోవాల్సి వస్తుంది అంటే అన్ని రకాల ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనము ఫిజికల్గా మానసికంగా ఫిజికల్గా ఎంటికెళ్ళిపోతాయి మానసికంగా కుంగిపోతాము ప్లస్ ఫైనాన్షియల్ డబ్బులు కూడా ఖర్చు అవుతాయి అన్ని విధాలు మనకు లాస్ ఫ్యామిలీ వైపు లాస్ అవుతాయి కదా సో ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది ఒక వన్ మంత్ టూ మంత్స్ లోపల ప్రాబ్లం తగ్గట్లేదు అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపెట్టుకుంటే దానికి సరిపోయే టెస్టులు చేస్తారు చిన్న చిన్న టెస్టులు ఏమి ఉంటాయి ఏది పోగానే ఏదో పెట్ స్కాన్ ఆ స్కాన్లు ఎవరు చేయరు మీకు సింపుల్గా ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ మీకు చెప్పాను సింపుల్ ప్యాప్స్మిర్ నూట యాభై రూపాయలు ఒక మీర్ చేసేస్తే మీకు క్యాన్సర్ ఉందో చెప్పవచ్చు ఇదేంటంటే మనకి రొమ్ములో చిన్న గడ్డు ఉంది అనుకోండి అది నిజంగా క్యాన్సరా కదా చెప్పాలంటే ఎర్లీ త్వర గుర్తించవచ్చు మనం అదేంటంటే మ్యామోగ్రఫీ అంటాం అనమాట అంటే టూ సెంటీమీటర్ వన్ సెంటీమీటర్ ఉన్నప్పుడు కూడా మనం దాన్ని పట్టుకొని ఎర్లీ స్టేజ్ దశలో గుర్తించవచ్చు మనం ఆ గుర్తించే లక్షణాలు ఏంటంటే కొన్ని క్యాన్సర్లకి క్లియర్గా మనకు ఉంటాయి సో అదేంటంటే మనం ఇంట్లో వాట్సాప్లో బుక్లు చదువుకుంటే గూగులు చదువుకుంటే రాదు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి చూడగానే ఇది క్యాన్సర్ లక్షణం ఉందండి ఈ టెస్ట్ చేయించుకోమని మనం చెప్తారు వాళ్ళు సో దయచేసి ఏంటంటే లోకల్గా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరికి వెళ్లకుండాను ఏమి కాదులేని అసద్ధి చేయకుండాను ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి వాళ్ళు దాన్ని సరిపో సరిపే టెస్టులు చేస్తారు కొన్ని లక్షణం ఉంటుంది కొన్ని జబ్బులు మనం ముందే పట్టుకోవచ్చు ముందు పట్టుకున్నది ఏంటంటే మీకు ఏంటంటే ఏ మాత్రము ఇబ్బంది లేకుండా జబ్బు క్యూర్ చేయొచ్చు అందరికీ ఎంత జీవితం ఏంటంటే లైఫ్ స్ప్యం కదా ఎంత ఉంటుందో వీళ్ళకి కూడా అంతే ఉంటుంది సో దయచేసి ఏంటంటే భయపడకుండానో క్యాన్సర్ అని అనగానే ఏదో భయం ఉంటుందని అది మరణ శాసనం ఇది బతకనే కాన్సెప్ట్ లేకుండానో ఒక మంచి హాస్పిటల్కి వెళ్ళేసి డాక్టర్ చూపెట్టేసుకొని పరీక్షలు చేయించుకుంటే మనం క్యాన్సర్ అనే ఈ మహమ్మారి నుంచి ఫస్ట్ అలవాట్లకు దూరంగా ఉండాలి కొన్ని కొన్ని పొగాకులు నెక్స్ట్ ఏంటంటే మందు గుట్కాలు ఇవన్నింటికంటే మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటే రాకుండా కాపాడుకోవాలి రెండవది ఏంటంటే ఒకవేళ వచ్చిన దశలో గుర్తించాలి గుర్తించడానికి చెప్పాను కదండి ప్యాప్స్ అని మ్యామోగ్రామ్ అని కొల్నోస్కోపీ కొన్ని కొన్ని టెస్ట్లు ఏంటంటే ఆల్రెడీ మనకు ఉన్నాయి అవి దశలో గుర్తించేస్తే తొలి దశ నుంచి క్యూర్ చేసుకోవచ్చు మూడోది ఏంటంటే ఒకవేళ క్యాన్సర్ ఉన్నా కూడా స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్లు ఉంటాయి ఒకటేంటంటే సింపుల్గా ఆపరేషన్ ఎన్ని రకాల ట్రీట్మెంట్ ఉంటాయి కూడా చాలామంది డౌట్ ఉంటుంది